అక్కడ వస్తున్న దేవతను చూసి ఎవరి వల్ల ఎవరు కానీ పూజలు చేయలేదు, చేతులు మచ్చుకించలేదు. అక్కడ వస్తున్న దేవతకు మనమైన కాయగుట్టి కర్పూర హారతులిచ్చి ధూప దీప నైవేద్యములు అర్పించి ఆ దేవతకి ఇప్పుడే పూజలు చేయవలను, చేతులు మచ్చుకించవలను. కష్టములు ఎలా తీరని జయ జయ మహాదేవ శంభో సదాశివ హాసిత మందర శృతి శిఖర సంచార నీలకందరా దేవా కరుణించి కాపాడు కైలాస
అక్కడ వస్తున్న దేవతకు కాయగొట్టి కర్పూర హారతులు ఇద్దాంరా. అక్కడ వస్తున్న రథమేదిరా ఇంకా ఏమిటుకుంది, ఎప్పుడో తిప్పుకొని వెళ్ళిపోయా, వెళ్ళిపోయిరదా? అవును, అక్కడ వస్తున్న రథము లేదు, లేదు. ఇక్కడున్న వాళ్ళంతా నవ్వుతున్నారు. కారణం ఏమిటిరా? నాకు మాత్రం ఏమి తెలుసు, అడిగి విసారించురా. ఇప్పుడే అడిగితా ఉండు, అడుగు. మీ ఊర్లో ఆడలేరేవరాండిగా ఉన్నారా? ఆడలు అంటే మా ఊరికి వచ్చిన మీరంటే దేవతని ఆడమంటే దండ పెట్టినారు. మేము దండ పెట్టింది దేవత ఆడడానికి. ఆడయమ్మా దేవత కాదా? దేవత కాదు. ఎవరయ్యమ్మా? పన్నమ్మ కూతురు చిన్నమ్మ. మాదే పొరపాటు. మీదే పొరపాటు. వస్తావా? పరికట్లు ఎత్తుకో. ఆ మాట చెప్తావే మాన్య రెడ్డి ఈడు చచ్చా. అడిగి విసారించినావా? అడిగినావుప్ప. నువ్వు దండ పెట్టింది దేవత కాదంట. దేవత కాదా? కాదంట. మరికెవరు? ఒక ఆడేమ్మ. నేను చేసిన తప్పులు క్షమాపణ చెప్పక చెప్పక రథాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్ళిన అహంకారి ఎవతది? ఎవరు? కొండమ్మ కూతురు చిన్నమ్మ అంటప్పమ్మ కూతురు చిన్నమ్మ. అవునంట. కొండమ్మన వాళ్ళు ఒక్కరే ఉన్నారా? ఇరువురు ఉన్నారు. ఒక్కరే ఉన్నారంట. తన పుట్టినిల్లు మనవోలు కొండని పలికారు. కొండమ్మనది ఎవరు కాదురా? స్వయాన నా చెల్లెలురా. నీ చెల్లెలా? అవును. నీ చెల్లెల కూతురికి దండ పెట్టి అవమానం పాలైనవా? అవునురా. నీ చెల్లెల కూతురు అయితే ఏం పర్వాలేదు.
అది నా చెల్లెలు కూతురు నా దౌత్యకారి కానీ నా కౌమానం జరిగినది కనుక కనుక దీనికి ప్రతిఫలం తేలవలే అవునా యోచన చెయ్యి ఏమి చేస్తా మన కసి తీరుతుంది అట్లయినా ఒక ఉపాయం ఉంది ఏమది నీ చెల్లెల కూతురు నీకు స్వయాన మేనగోడం అయితే నీ చెల్లెలింటికెళ్ళి ఆలించి బేలించి నీ చెల్లెల కుమార్తెను నీ చిన్న కొడుకు వివాహం జరుగునేవనుకో అనుకో ఇక్కడ జరిగిన అవమానం అక్కడ పోయి తీర్చుకోవచ్చుప్ప మంచి యోచన చేసినవరు సబాస్ కంపల ముంచే దాంట్లో ఫస్ట్ మనము అవ్వవ్ అప్పులు ముంచే దాంట్లో నువ్వు దీనికన్నా అవ్వ అవ్వ మూతి దావిన్నాడు మూతి కోయాల్సిన కూడా కలిగు ఇప్పుడు నా చెల్లెల మెడకి వెళ్ళి వెళ్ళి నా చెల్లెని ఒప్పించి మెప్పించి నా చిన్న కుమారుని వివాహం జరిపిద్దాం చెల్లి లేకపోయి వస్తాను ఎంత కాసిన తుంటుంది నా చెల్లెలు మంచి ఉపాయం పా వెళదామా సరే పూల పండ్లు పుట్లుకి నింపుకుని రారు సరే పూల పండ్లు